కాసేపట్లో బాలాపూర్ లడ్డు వేలం ప్రారంభం కాబోతుంది. గణేష్ శోభాయాత్ర ఏర్పాటు కూడా పూర్తి చేశారు. ఉదయం 5 గంటలకే గణేష్కు పూజలు పూర్తి చేశారు. 6:30 గంటలకు భజనలతో గ్రామ వీధుల్లో శోభాయాత్ర మొదలైంది. ఉదయం 10 గంటల వరకు కూడా గ్రామంలో ఊరేగింపు చేయబోతున్నారు. ఊరేగింపు తర్వాత బొడ్రాయి దగ్గర లడ్డు వేలం పాట సాగబోతుంది. గతేడాది 27 లక్షలు పలికింది బాలాపూర్ లడ్డు. అయితే లడ్డు దక్కించుకున్నారు దాసరి దయానంద్ రెడ్డి. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది వేలం పాట ఎంతవరకు వెళ్ళిందో ఆ నగదు మొత్తాన్ని ముందే జమ చేయాలని కోరుతున్నారు. బాలాపూర్ లడ్డు వేలం పాట మరి కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. తీవ్రమైన పోటీని తగ్గించేందుకు ఉత్సవ సమితి ఈసారి నగదు మొత్తాన్ని ముందే జమ చేయాలంటూ కొత్త నిబంధన పెట్టింది. ఈ ఏడాది దాదాపు లడ్డు వేలం 30 లక్షల రూపాయలు దాటచ్చు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈసారి బాలాపూర్ లడ్డు వేలం మరింత ఆసక్తిని రేపుతోంది. దాదాపు 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట. అయితే ఈసారి కొత్త నిబంధన పెట్టారు. వేలం పాటలో పోటీదారులు ముందస్తుగా డబ్బు డిపాజిట్ చేయాలంటూ నిబంధనలు పెట్టారు. గ్రామస్తుల నుంచి వేలం పాట కూడా తీవ్రమైన పోటీతో ఈ కొత్త నిబంధన మొదలైంది. మరోవైపు 2023లో రికార్డు స్థాయిలో 27 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు ఈసారి 30 లక్షల వరకు పలకొచ్చంటూ అంచనాలున్నాయి. స్థానికేతుడైన దాసరి దయానంద్ రెడ్డికి 2023లో బాలాపూర్ గణేష్ లడ్డు రావడంతో ఈసారి స్థానికులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీంతో ముందే డబ్బు డిపాజిట్ చేయాలంటూ కొత్త నిబంధన పెడుతున్నారు. 1994 నుంచి బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట మొదలైంది. 450 రూపాయలతో మొదలైంది బాలాపూర్ లడ్డు వేలం పాట. రాను రాను లక్షల్లో పలుకుతోంది. స్థానికులు స్థానికేతరుల మధ్య ఈసారి పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. బొడ్రాయి సెంటర్ వద్ద బొడ్రాయి కూడలి వద్ద బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట మొదలు కాబోతుంది. ఉదయం 11 గంటలకు 9:30కు వేలం పాట ప్రారంభం కాబోతుంది. 11 గంటలకు ట్యాంక్ బండి వైపు గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. దాదాపు 16 కిలోమీటర్ల మేర బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర సాగబోతోంది. 220 మందితో ఈసారి గణేశుడి శోభాయాత్రకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 CCTV కెమెరాలతో ఈసారి రాచకొండ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎస్, మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు బాలాపూర్ నుంచి. మధు, బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? దానికంటే ముందు ప్రతిష్టాత్మకమైనటువంటి బాలాపూర్ లడ్డు వేలం పాటకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు? ఎన్ని గంటలకు వేలం పాట ప్రారంభం కాబోతుంది? ఎగ్జాక్ట్లీ గణేశుని కదిలించారు, ఇక్కడ నుంచి మూవ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా లడ్డు వేలం పాట అంటే బాలాపూర్ గణేశుని ఇటువైపు చూస్తారు, ఇటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అయితే మొదటగా లడ్డు వేలం పాటకి సంబంధించిన దాంట్లో ఈసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు గతంలో కంటే. అంటే స్థానికేతరులు కూడా లడ్డు వేలం పాటలో పాల్గొనేలా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. కాకపోతే గత సంవత్సరం లడ్డు వేలం పాటలో లడ్డు వేలం పాట ఎంతవరకు వెళ్ళింది అనేటువంటిది ముందు రోజు నైట్, అంటే నిన్న నైటే 27 లక్షలు డిపాజిట్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం 27 లక్షలకు లడ్డు వేలం పాట పాడుకున్నారు ఇక్కడ. సో గణేశుడు, బాలాపూర్ గణేష్ మనం చూస్తూ ఉన్నాం విజయస్లో మూవ్ అవుతూ ఉన్నారు. ఇటు నుంచి కొద్దిసేపట్లోనే యాక్షన్ స్టార్ట్ కానుంది, లడ్డు వేలం పాట ప్రారంభం కానుంది. స్థానికేతరులు, తర్వాత బాలాపూర్ స్థానికులు, ఈ ఇద్దరి మధ్యనే లడ్డు వేలం పాటకు సంబంధించినటువంటి పోటా పోటీ ఉంటుంది. గతంలో లాగానే ఈసారి కూడా బాలాపూర్ గణేష్ అత్యంత శోభాయాత్రంగా ఉన్నారు. ఒకవైపు త్రిశూలం కుడి చేతిలో, ఎడమవైపు గండ్రగొడ్డలి ఎడమవైపు, తర్వాత మరో చేతిలో లడ్డు, మరో చేతితో ఆశీర్వదిస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ అద్భుతమైనటువంటి జీవకళ ఉట్టిపడేలా బాలాపూర్ గణేశుడు కొలువైనాడు. ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది లడ్డు వేలం పాటకు ఏర్పాట్లు అయిపోయాయి. అటువైపు వెళ్తా ఉన్నారు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత శోభాయాత్ర, అత్యంత శోభాయమానంగా వీళ్ళు కొద్దిసేపట్లో దీని శోభాయాత్ర ప్రారంభం కానుంది. దానికంటే ముందు లడ్డు వేలం పాటలో హోరాహోరీగా ఆసక్తి కనబరిచేటువంటి వారు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఉన్నటువంటి జనాలు, ఇక్కడ వచ్చినటువంటి వారంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరయ్యారు. ఇదంతా కూడా లడ్డు వేలం పాట బాలాపూర్ గణేషే ఫేమస్. ఎక్కడ ఎంత పలికినా ఒకసారి, కొన్ని చోట్ల ఎక్కువ తక్కువ ఉన్నా బాలాపూర్ లడ్డు మాత్రమే దీనిపైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సో చతుర్భుజానికి సంబంధించినటువంటి గణేశుడు కొలువై ఉన్నాడు బాలాపూర్లో. ప్రతిసారి కూడా నిండైనటువంటి రూపంతో అందరినీ ఆశీర్వదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మూర్తి భవించినటువంటి ఒక
వినాయకుడి విగ్రహం ఏర్పాటైంది. మనం చూస్తా ఉన్నాం గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా, ఇక్కడ బాలాపూర్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఈసారి లడ్డు వేలంపాటలో పాల్గొనడానికి, వాళ్ళు వేలంపాటకి లడ్డు వేలంపాటకి పాల్గొనడానికి వచ్చారు. అన్న మీ పేరే పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? స్థానికులా, ఔటరా, ఎట్లా? ఔటర్ కర్మంగట్, మాది కర్మంగట్ వాస్తవం. దశరథ్ గౌడ్ నా పేరు, లింగాల దశరథ్ గౌడ్. లింగాల దశరథ్ గౌడ్ నా పేరు. ఇంత లాస్ట్ టైం 27 లక్షలు పోయింది, మరి మీరు డిపాజిట్ చేశారా రాత్రి? ఫస్ట్ నేనే కట్టానండి డబ్బులు. ఎప్పుడు కట్టినా 4వ సారి 5వ సారి పేరు వస్తున్నాను. అది అబ్బో అట్లా బాగలేదని ఇది 5వ సారి నేను పాల్గొనడము. ఫస్ట్ గణేషన్ పెట్టాగానే వచ్చి డబ్బులు కట్టేశాను, రాగానే నా ఫస్ట్ పేరు నేనే రాపించుకున్నాను ఈసారి. ఇక మళ్ళీ కాంపిటీషన్ లేకుండా చేశాను కానీ అయినా వచ్చేసారు, పబ్లిక్ వచ్చేసారు. ఎట్లా మీ పేరేం పేరు? అంటే హోప్ ఉందా మీకు ఈసారి గణేషుడి అనుగ్రహం మీకు 100% ఈసారి ఉన్నది. ఇక ఈసారి పక్క మనకి వచ్చినట్టు ఉన్నది. ఎంత మంది పాల్గొంటున్నారు? ఎంత మంది? చాలా మంది. 6 మంది ఎవరో వచ్చారండి. ఇక్కడ లోకల్ వాళ్ళు ఒక్కరు ఉన్నారు, మిగతా వాళ్ళంతా బయట వాళ్ళు ఉన్నారు. అందులో ఫస్ట్ నేనే ఉన్నాను. దశరథ్ గౌడ్ నా పేరు. దశరథ్ గౌడ్. ప్రతిసారి స్థానికంగా ఉన్నటువంటి 27 లక్షలు కట్టేసి ఆల్రెడీ చూస్తా ఉన్నాం. ఈయన దశరథ్ గౌడ్ కర్మన్గఢ్ కి సంబంధించినటువంటి స్థానికులు. 27 లక్షలు కట్టేశారు ఆల్రెడీ. ఈసారి లడ్డు నాదే, గణేశుడి అనుగ్రహం నాకు ఉందనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు. సో చూడాలి గణేశుడి శోభాయాత్రకు సంబంధించి. ఇంకా చాలా మంది ఉన్నారు, వారందరితో మాట్లాడదాం. ఇక్కడ వచ్చినటువంటి వారంతా కూడా గణేశుడి లడ్డు వేలం పాట ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటిది ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ కూడా మన కెమెరా పర్సన్ గణేష్ చూస్తారు. విజువల్స్ లడ్డు వేలం పాట 1994 నుంచి ప్రారంభమై 2023 వరకు, 2023 వరకు జరిగినటువంటి లడ్డు వేలం పాటకి సంబంధించి ఎవరెవరు తీసుకున్నారు, దాని ద్వారా జరిగినటువంటి అభివృద్ధి ఏంది అనేటువంటి అన్ని అంశాలను ఇక్కడ ఈ చూడొచ్చు. ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. లాస్ట్ టైం దాసరి దయానంద రెడ్డికి లడ్డు వేలం పాటలో ఆయన లడ్డును వేలంపాటలో దక్కించుకున్నారు. 27 లక్షలకు ఆయన దక్కించుకున్నటువంటి పరిస్థితి. గత సంవత్సరం 2022 24 లక్షలు, 21లో 18,090,000, తర్వాత 20లో ఆ సందర్భంలో వేలంపాట వేయలేదు. ఎందుకంటే ఆ సమయంలో కరోనా ఉండడం కావచ్చు, వివిధ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన అప్పుడు ముఖ్యమంత్రికి అందజేశారు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి. తర్వాత 2019 17 లక్షలు రోజువారీగా పెరుగుతూ పోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈసారి బాలాపూర్ లడ్డు ఎవరు దక్కించుకున్నారు, ఎవరు అదృష్టవంతులు అనేటువంటిది కాస్త చర్చ ఉంది. ఎందుకంటే ఈసారి స్థానికేతరులకు కూడా అవకాశం ఉంది. లాస్ట్ టైం చాలామంది పార్టిసిపేట్ చేశారు, వచ్చినప్పటికీ కూడా వారికి అవకాశం దక్కలేదు. కానీ ఈసారి స్థానికేతరులకు అవకాశం ఉంది కాబట్టి చాలామంది పోటీ పడుతూ ఉన్నారు. కొద్దిసేపటి లడ్డు వేలం ప్రారంభం కానుంది. ఒకసారి మళ్ళొకసారి గణేష్ బాలాపూర్ లడ్డు వేలం కంటే ముందు గణేశుని శోభాయాత్ర మూమెంట్ అయ్యే ముందు దానికి తీసుకెళ్తున్న సందర్భంలో లడ్డూలు చూడొచ్చు మనం. లడ్డు గణేశుడి చేతులు, అదే లడ్డును ఎవరు దక్కించుకోనున్నారు అనేటువంటిది. ఎందుకంటే బాలాపూర్ లడ్డుకు ఒక విశేషమైనటువంటి ఒక చరిత్ర ఉంది. ఆ లడ్డు ఎవరైతే వేలంపాటలో దక్కించుకుంటారో వారికి ఒక అదృష్టం దక్కుతుంది. ఆ లడ్డుని, ఆ లడ్డు దక్కించుకున్న వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. అప్పటి నుంచి లడ్డు వేలంపాటలో చాలామంది పాల్గొంటారు. లడ్డును దక్కించుకోవడానికి ఎక్కువగా పోటీ పడతా ఉంటారు. వాళ్ళందరినీ చూస్తా ఉన్నాం. ఒకసారి విజయస్లో ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడిద్దాం. లడ్డు సంబంధించినటువంటి వేలంపాటలు ఎవరెవరు పాల్గొంటున్నారు, ఈసారి ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది. మీరు ఇక్కడ స్థానికుల, లడ్డు వేలంపాటలో పాల్గొంటారా? ఈసారి లడ్డు వేలంపాట ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎంత హోరాహోరీగా జరిగింది? చాలా హోరాహోరీగా జరిగింది. 27 లాక్స్కి దాసరి దయానంద్ అనే వ్యక్తి తీసుకున్నాడు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిసేపట్లోనే ఇదే ప్రాంతంలో లడ్డు వేలంపాట ప్రారంభం కానుంది. పెద్ద ఎత్తున చేరుకున్నారు ఈ లడ్డు వేలంపాటను వీక్షించడానికి. ఉత్కంఠ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలోనే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో లడ్డు వేలంపాట ప్రారంభం కానుంది. అయితే బాలాపూర్ లడ్డు ఫేమస్ కాబట్టి ఎవరు దక్కించుకుంటారో వారు అదృష్టవంతులు అయ్యారు కాబట్టి అన్ని రకాలుగా వారికి కలిసి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కాబట్టి బాలాపూర్ లడ్డు పైన ఒక ఆసక్తి ఉంది. ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతా ఉంది. లాస్ట్ టైం 27 లక్షలు అయింది కాబట్టి ఈసారి ఇది 30 లక్షల వరకు పాడే అవకాశం ఉండొచ్చు, లేదంటే పెరిగే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఇక్కడ భారీగా చర్చ కూడా కొనసాగుతూ ఉంది. కాకపోతే 27 లక్షలు ఆల్రెడీ డిపాజిట్ చేశారు ఎవరైతే వేలం పాటలో పాల్గొంటున్నారో. దాదాపు ఎంతమంది పాల్గొంటున్నారు ఏంటనేటువంటి ఒకసారి ఇక్కడ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన ఉన్నారు వాళ్ళంతా కూడా ఉత్సవ సమితి సభ్యులని కనుక్కుందాం. వాళ్ళందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. గణపతయే నమో
సభ్యులు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడదాం. ఎంతమంది లడ్డు వేల పాటలో పాల్గొంటున్నారు, దీనికి సంబంధించినటువంటి ఎంతమంది డిపార్ట్మెంట్? సుమారు 5 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్ ప్రజెంట్ వరకు మనకు 5 మంది వచ్చారు లడ్డు యాక్షన్ లో. 10 గంటల వరకు మరింత సభ్యులు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఉద్యోగ సమితి కమిటీ సభ్యులు అందరూ చెప్తున్నారు. 5 మంది పాల్గొంటున్నారు అంటున్నారు. 5 మంది 27 లక్షలు డిపాజిట్ చేశారా? 5 మంది 27 లక్షలు అర్ధరాత్రి డిపాజిట్ చేశారు. ఉద్యోగ సమితి కమిటీ సభ్యులకు అందరికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈసారి లడ్డు వేలంపాటలో స్థానికేతరులకు కూడా అవకాశం కల్పించారు అనేటువంటి, అందులో 2 స్థానికేతరులు ఉన్నారు, 3 బయటి వాళ్ళు ఉన్నారు. సో స్థానికేతరులు పాడతారు, బయటి వాళ్ళు కూడా పాడుతున్నారు. టోటల్ గా 5 మంది అట్ ప్రజెంట్ ఉన్నారు. 10:30కి మనకి 10:30 వరకు ఇంకా మరికొంతమంది సభ్యులు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మాకు సమాచారం ప్రకారం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా ఎంతవరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? లాస్ట్ టైం 27 లక్షలు, ఈసారి ఎంతవరకు వెళ్ళారు? సుమారు 30 నుంచి 35 లక్షల మధ్యలో పోయే అవకాశం ఉంది అని చెప్పి అందరు అంటున్నారు. 30 నుంచి 35 లక్షలు అంటున్నారు. మన గణపతి ఎవరికి అనుగ్రహం కలిగిస్తుంది అనేది వేచి చూడాల్సింది ఉంది. ఈసారి స్పెషల్ ఏంది గణేష్? ఈ రూపం గానీ స్పెషల్ గానీ ఈసారి స్పెషల్ ఏంది అంటే, స్పెషల్ ఏంటంటే మనము గణపతి మీద ఉన్న మూషిక వాహనం మన తిరుగుతుంది చూసారా? మన గణపతి శంకరుడు, శంకరు ఓవరాల్ గా రొటేషన్ గా తిప్పుతూ ఉన్నారు. అది స్పెషల్ ఓవరాల్ గా అది తిరుగుతున్నా, దానికి ఒక అందరికి స్పెషల్ గా ఉన్నది. అత్యంత ఏంటి అంటే ఈసారి సెట్ అయోధ్య రాముని సెట్ మన ఇండియాలో 1 అన్నది అయోధ్య అనే కాన్సెప్ట్. ఈ రోజు ఉత్సవంతి కమిటీ సభ్యులు ఆయన కమిటీ సభ్యులు ఆయన తీసుకొచ్చిన వాళ్ళకి అయోధ్య సెట్ తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. ఈ రోజు అయోధ్య సెట్ వేశారు. తర్వాత చతుర్భుజానికి సంబంధించినటువంటి గణేశుడు కొలువై ఉన్నారు. ఈసారి లడ్డు వేలంపాట చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. మొత్తం 5 మంది వేలంపాటలో పాల్గొనున్నారు. వాళ్ళంతా కూడా 5 మంది 27 లక్షలు డిపాజిట్ చేశారు ఈసారి లడ్డు వేలంపాటకి సంబంధించి. మరికొద్దిసేపట్లోనే వేలంపాట ప్రారంభం కానుంది. గణేశుడు చేతిలో ఉన్నటువంటి లడ్డును ఎవరు దక్కించుకోనున్నారు అనేటువంటి దానిపైన కొద్దిసేపట్లో ఉత్కంఠకు స్థిరపడే అవకాశం ఉంది. సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా బాలాపూర్ లడ్డూకు ఉన్నటువంటి క్రేజ్ వేరే. ఎక్కడ లడ్డు వేలంపాట జరిగినా లడ్డు వేలంపాట అనేటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు మాత్రం బాలాపూర్ లడ్డూకు సంబంధించినటువంటి, గణేశుడికి సంబంధించినటువంటి చర్చ వస్తుంది. 1994 నుంచి ప్రారంభమైనటువంటి పరంపర కంటిలో కొనసాగుతూనే ఉంది. సో ఇది లడ్డు వేలంపాటకి సంబంధించి. ఒకసారి మరొకసారి లడ్డూని చూసే ప్రయత్నం చేద్దాం. గణేశుడి లడ్డూని చూద్దాం, చేతిలో ఉన్నటువంటి లడ్డూని. అక్కడ చాలామంది లడ్డూని స్పృశించాలని, టచ్ చేయాలని, వాళ్ళంతా కూడా మొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సిల్వర్కి సంబంధించినటువంటి వెండి పాత్రలో లడ్డు ఉంటుంది. ఆ వెండి పాత్రతో పాటు లడ్డూని లడ్డూలు ఇచ్చేస్తారు. చూస్తా ఉన్నాం విజయోత్సవం మనం ఒకసారి. హలో, రైట్. ఎస్ మధు, వెరీ ఇంట్రెస్టింగ్. ఈసారి పోటీని తగ్గించుకునేందుకు, తీవ్రమైన పోటీ నేపథ్యంలో పోటీని తగ్గించుకునేందుకు ముందే డిపాజిట్ చేయాల్సిందిగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు కోరడంతో ఇప్పటికే దాదాపుగా 1.5 డజన్ మంది వరకు కూడా డిపాజిట్ చేసినట్టుగా తెలుస్తుంది. సరే, ఇక లడ్డు వేలం 9:30 ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి నిమజ్జనానికి సంబంధించి ఎన్ని గంటలకు? దాదాపు 11 గంటలకు నిమజ్జనం శోభాయాత్ర ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 16 కిలోమీటర్ల మేర గణేశుడి శోభాయాత్ర, తర్వాత హుసేన్ సాగర్లో శోభాయాత్ర నిమజ్జనం పూర్తి కాబోతుంది. సో ఎలాంటి ఏర్పాటు జరుగుతున్నాయి, ముఖ్యంగా బందోబస్తు పరంగా ఎలాంటి ఏర్పాటు చేశారు మధు? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ నుంచి బాలాపూర్ గణేశుడు ఇక్కడ నుంచి తరలి శోభాయాత్రగా ప్రత్యేక వాహనంలో అరేంజ్మెంట్ అయ్యి చేశారు. ప్రత్యేక వాహనంలో ఇటు నుంచి బాలాపూర్ నుంచి చంద్రాయణగుట్ట, తర్వాత ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి చార్మినార్ ప్రాంతం నుంచి నాంపల్లి మొజాంజాయి మార్కెట్, మొజాంజాయి మార్కెట్ నుంచి నాంపల్లి, నాంపల్లి నుంచి అటువైపుగా డైరెక్ట్గా ముందు నుంచి వెళ్ళి క్రేన్ దగ్గర గణేశుని వేస్తారు. సో అక్కడికి సంబంధించినటువంటి విషయాలు చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. భారీ భద్రత ఉంది. ప్రత్యేక పోలీసు సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. సో చాలా అద్భుతంగా శోభాయాత్ర ఉంటుంది బాలాపూర్కి సంబంధించినటువంటిది. మొదట ప్రారంభమయ్యేది బాలాపూర్కి సంబంధించినటువంటి బాలాపూర్కి సంబంధించినటువంటి గణేశుడే. బాలాపూర్ ఇక్కడ నుంచి ప్రారంభమై తర్వాత దీని ఓల్డ్ సిటీ అక్కడ నుంచి ముందు నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం ద్వారా
తరలించి మధ్యాహ్నం తర్వాత సాయంత్రం లోపు బాలాపూర్ గణేషును వినాయక సాగర్లో నిమజ్జనం అవుతారు ట్యాంక్ బండ్లో ప్రతి సంవత్సరం. సో ఆ సందర్భంగా ఏర్పాటు చేశారు పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యేక పోలీసు బలగాలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సో బాలాపూర్ గణేష్ అంటేనే చాలా స్పెషల్. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారు బాలాపూర్కి సంబంధించినటువంటి, వారితో మాట్లాడదాం. అన్నా అన్నా ఎంతమంది ఈసారి పాల్గొంటున్నారు లడ్డు వేలంపాటలో, ఎట్లా ఉండబోతా ఉంది? ఈ సంవత్సరం నలుగురు పేరు నమోదు చేసుకున్నాం అన్నాడు. విలేజ్ వారు ఒకరు, బయట వ్యక్తులు ముగ్గురు ఈ యొక్క లడ్డు యాక్షన్లో పేరు నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా 27 లక్షలు నిన్న డిపాజిట్ చేయడం కూడా జరిగిందండి. 27కు కంపల్సరీ డిపాజిట్ చేయాల్సిందేనా? కంపల్సరీ, ఎవరైనా సరే లడ్డు యాక్షన్లో పాల్గొనాలంటే కంపల్సరీ 27 లక్షలు. మా ఊర్లో అయినా సరే, బయట వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే లడ్డు యాక్షన్లో పాల్గొనాలంటే కంపల్సరీ 27 లక్షలు కట్టాల్సిందే. ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది యాక్షన్లో ఈసారి లడ్డు వేలం పాట కాస్త కంట్రోల్ చేస్తా ఉందా మీరు? అంటే లేదండి, అవకాశం ఇస్తుందా? అట్లా ఏం లేదండి, బెటర్స్ బట్టి ఉంటుంది. 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఎక్కువ మంది ఉంటే దాన్ని బట్టి వెళ్తుందండి. 4 మెంబర్స్ ఉన్నారు, 2-3 లాక్స్ వరకు కూడా వెళ్తుందని మేము అనుకున్నాం. ఎక్స్ట్రా ఎప్పటి వరకు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది వినాయక సాగర్ లో? ఇక మొదట ప్రారంభమయ్యేది బాలాపూర్ గణేష్, ఇక్కడ నుంచి కదిలేది బాలాపూర్. సో ఎప్పటి వరకు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు? అంటే ఆది వినాయకుడు అంటే ఈ బాలాపూర్ యొక్క వినాయకుడు కదిలిన తర్వాత సిటీలో వేరే గణేషులు కదులుతాయండి. ఈ సంవత్సరం ఈ యొక్క వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ వారే కానీ, కమిటీ మెంబర్సే కానీ, వాలంటీర్సే కానీ అందరి విధంగా కూడా పనిచేయడం జరుగుతుందండి. వచ్చిన ఇది ఇక్కడ 9:30 బయలుదేరి వినాయకుడు లాస్ట్ టైం మాత్రం 4 o'clock పడింది. ఈసారి కూడా 4 o'clock పడుతుందని మేము అనుకుంటాం అండి. వినాయక ఎట్లాంటి లడ్డు వేలం పాటలో వచ్చినటువంటి అమౌంట్ ఎట్లా వినియోగించుకుంటున్నారు? డెవలప్మెంట్ విషయంలో కానీ, గ్రామంలో కానీ, ఉత్సవ సమితి ఏం చేస్తూ ఉంటారు? అంటే ఇప్పటి వరకు 1,88 లక్షలు ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగిందండి. వివిధ ఆలయాలు నిర్మించడం జరిగిందండి. అందులో హనుమాన్ టెంపుల్ కానీ, లక్ష్మీ గణపతి టెంపుల్ కానీ వివిధ ఆలయాలు నిర్మించడం జరిగింది. వివిధ ఆలయాలు అభివృద్ధికి చేయడం జరిగింది. బాలాపూర్లో స్కూల్లో షెడ్ వేయడానికి కానీ, వరద బాధితులకు కానీ, ఈ సంవత్సరం అయ్యప్ప సన్నిధానానికి కానీ, మంగళమ్మ టెంపుల్ కానీ ఇవ్వడం జరిగిందండి. ఇప్పటి వరకు వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగొద్దని ఇక్కడ 130 గజాలు ఉన్న స్థలం కూడా తీసుకోవడం జరిగిందండి. 66 లక్షలు పెట్టి తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 1,58 లక్షలు ఈ యొక్క కమిటీ నుంచి మేము ఖర్చు చేయడం జరిగింది. ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగిస్తామండి ఈ అమౌంట్. ఇది గణేష్ ఉత్సవ సమితి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా లాస్ట్ టైం లడ్డు దక్కించుకున్నటువంటి 2010లో, ఈసారి కూడా యాక్షన్లో ఉన్నారా మీరు? మామూలుగా యాక్షన్లో ఉన్నాం. మామూలు మేము బాడినోలో కంటిన్యూ ఉంటాము. ముందు 27 లక్షలు డొనేట్ చేసిన వాళ్ళు ఫ్రంట్లో ఉంటారు. లడ్డు వేలం పాటలో దక్కించుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం మీకేం జరిగింది, ఏం చెప్తారు? చాలామంది వేలం పాటలు చాలామంది చూస్తూ ఉంటారు బాలాపూర్ లడ్డుకు సంబంధించి. నాకే కాదు, నా దగ్గర నుంచి ప్రసాదం తీసుకెళ్లిన వాళ్ళు కూడా, రైతులు కానీ ఎవరైనా కానీ డబుల్ ట్రిపుల్ కూడా పంట పండినా నా 2010లో జరిగింది. నాకు నాకే కాదు, మా మిత్రులకు కూడా జరిగింది. బాలాపూర్ లడ్డు పాడుకోవటం అనేది అందరికీ అవకాశం, ఎటువంటి వాడికైనా అవకాశం. ఇక్కడ ఈ బొడ్డురాయి సమక్షంలో జరిగే వేలం పాటలు అది ఎంతో నక్షత్రాలు, ఎంతో అదృష్టం ఉంటేనే ఆ లడ్డు దక్కింది. ప్రతి ఒక్కడికి అవకాశం ఉంటుంది ఇక్కడ. చూస్తాను లడ్డు వేలం పాటలో దక్కించుకున్నటువంటి వారంతా కూడా మళ్ళీ ఒకసారి వేలం పాటలో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బాలాపూర్ లడ్డు చేతిలో ఉంది, లడ్డు విజువల్స్ మనం ఒకసారి చూడొచ్చు. మళ్ళీ ఒకసారి ప్రేక్షకుల కోసం వెండి బౌల్లో, వెండి పాత్రలో ఉన్నటువంటి లడ్డు చాలా ప్రత్యేకం. ఆ వెండి పాత్రతో పాటు లడ్డూని ఇక్కడ వేలం పాటలో దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈసారి మొత్తం 5 మంది యాక్షన్లో పాల్గొనడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ 5 మంది కూడా 27 లక్షలు డిపాజిట్ చేస్తారు. ఈసారి లడ్డు ఎవరికి దక్కనుంది అనేటువంటిది ఒక ఉత్కంఠ ఉంది. సో బాలాపూర్ గణేష్ అంటేనే స్పెషల్. బాలాపూర్ లడ్డు వేలం పాట అనేటువంటిది దేశవ్యాప్తంగా ఫేమస్. వేరే చోట్ల ఎంత మేర కొన్నిసార్లు 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలు వచ్చినప్పటికీ కూడా బాలాపూర్ లడ్డు అనేటువంటి స్పెషల్ క్రమక్రమంగా పెరుగుతూ, గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతా ఉన్న సిచ్యువేషన్ బాలాపూర్కి సంబంధించినటువంటి లడ్డు వేలం మన. సో మొత్తానికైతే బాలాపూర్ లడ్డు శోభాయాత్ర ప్రారంభమైంది. ఒక వాహనం నిండా ప్రసాదం ఉంటుంది, పులిహోర, తర్వాత శనగలు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రసాదం కోసం వీళ్ళంతా కూడా, దేవుడి కృప కోసం వీళ్ళంతా వాళ్ళు ప్రసాదం కోసం వాళ్ళు క్యూ లైన్లో నిలబడి ప్రసాదం తీసుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఒక ట్రక్ నిండా, ఇక్కడే కాదు బాలాపూర్లో మొత్తం ఒక శోభాయాత్రకి సంబంధించిన ఒక పండుగ వాతావరణం ఉంటుంది. బాలాపూర్ ఎంట్రీ అయినప్పటి నుంచి లోపలి వరకు, గణేషుడు వెళ్ళిపోయేంత వరకు, ఈ నవరాత్రులు పూర్తయ్యేంత వరకు అత్యంత శోభాయాత్రంగా ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి ఏర్పాట్లుంటాయి. మొత్తం స్వాగత తోరణాలు, మీకు వచ్చినటువంటి వారికి మంచినీటి సదుపాయము, వచ్చినటువంటి వారికి వైద్య సదుపాయము, సెక్యూరిటీ, అన్ని పర్పస్లో కూడా. సో ఈసారి బాలాపూర్ లడ్డూకి సంబంధించి చూస్తూ ఉన్నాం విజయోత్సవం. చాలామంది
దర్శనం చేసుకుంటున్నారు, ఆయన పాదాలను స్పృశిస్తూ ఉన్నారు, దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. వాహనం చాలా నెమ్మదిగా వెళ్తుంది. సాయంత్రం 4 గంటలకు బాలాపూర్ గణేష్ వినాయక సాగర్లో ట్యాంక్ బండ్లో నిమజ్జనం అయ్యేటువంటి ఏర్పాట్లు చేశారు. ఎవ్రీ టైం దాదాపు 4 గంటల తర్వాత నిమజ్జనం అవుతుంది. ఈసారి కూడా 4 గంటలు పట్టొచ్చు అనేటువంటిది నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అత్యంత శోభాయమానంగా గణేషుడి శోభాయాత్ర ఉంటుంది. చిన్న ఉన్నప్పటి నుంచి వినాయకుని పెట్టుకుంటారు. మా బాబు చిన్న ఉన్నప్పుడు 6వ క్లాస్ నుంచి వినాయకుని పెట్టుకున్నాడు, చిన్న చిన్న మడపళ్ళల్లో. ఇప్పుడు పెద్ద వినాయకుడి దగ్గరికే వస్తాడు. ఇక 11 రోజులు మాకు సంబరం. మా పిల్లలు రాత్రి బావలు ఇక్కడే ఉంటారు, మా బాబు కూడా. మీరు అదృష్టవంతులని భావిస్తా ఉన్నారా? బాలాపూర్ గురించి దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. చాలా అదృష్టవంతులని భావిస్తాం అండి. ఎందుకంటే ఇంత అదృష్టము, ఇంత కన్నుల పండుగ మనకి ఎక్కడ దొరకదు, మన బాలాపూర్ తప్పించి. సో చాలా స్థానికులు బాలాపూర్ అదే గణేశున్న రోజులు మాకు సంతోషం, చాలా సంతోషం, మంచి ఉంటుంది. ఇయ్య గణేశుడు బయటికి వెళ్ళిన అనుకో, ఊరు గుడి పోయినట్టు అయితే గణేశుడు బయటకు వెళ్ళక బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది, మరి చాలా బాధ అనిపిస్తుంది. 11 రోజులు అయితే సంతోషంగా ఉంటాం, మస్తు సంతోషం. సో సంతోషంగా ఉంటాము. బాలాపూర్ గణేశుడు పోయిన తర్వాత కాస్త బాధ అవుతుంది. ఎందుకంటే 11 రోజులు అద్భుతమైనటువంటి పూజలు అందుకొని ఇక్కడ అద్భుతమైనటువంటి శోభాయాత్ర ద్వారా వెళ్ళిన తర్వాత కాస్త బాధ అవుతుంది అని చెప్తా ఉన్నారు. సో గణేశుడు తరలి వెళ్తా ఉన్నారు. బాలాపూర్ గణేశుడు లడ్డు వేలంపాట ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒక్కసారిగా ఈ బాలాపూర్ గణేష్ కాస్త మూవ్ అయిన తర్వాత మొత్తం ఊరేగింపు, ఈ ఊర్లోనే ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరు మొత్తం గణేశుడు మొదటగా తిరుగుతాడు. ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి గల్లీ ద్వారా, ప్రతి రోడ్డు ద్వారా మొత్తం ఊర్లో ఆయన శోభాయాత్ర ఉంటుంది. మొదట బాలాపూర్లో, మొత్తం బాలాపూర్లో తిరిగిన తర్వాత ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ముందు పెడతారు ఇక్కడ మనం చెప్పినటువంటి బొడ్రాయి దగ్గర. ఆ బొడ్రాయి దగ్గర వేలంపాట ఉంటుంది. ఆ వేలంపాటకి సంబంధించినటువంటి దాంట్లో ప్రక్రియ ప్రారంభమైన తర్వాత హోరాహారి ఉత్కంఠ ఉంది. కొన్ని నిమిషాలలోనే బాలాపూర్ లడ్డు వేలం ప్రక్రియ కంప్లీట్ అవుతా ఉంది. సో కంప్లీట్ అవుతుంది. సాధారణంగా ఇప్పటికీ 5 మంది పేర్లు నమోదు చేసుకున్నారు కాబట్టి కంప్లీట్ అయిన తర్వాత బాలాపూర్ గణేష్ ఇక్కడ నుంచి శోభాయాత్ర ద్వారా ముందుకు వెళ్తా ఉంది. ప్రత్యేక పూజల తర్వాత అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత ర్యాలీగా అక్కడ నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. చాలా ఓల్డ్ సిటీ, తర్వాత మొజాంజాయ్ మార్కెట్, నిజాం కాలేజ్, ఎల్బీ స్టేడియం, తెలుగు తల్లి ఫ్లైఓవర్, తర్వాత అక్కడ వినాయక సాగర్లో నిమజ్జనం అవడానికి బాలాపూర్ గణేష్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఒక్కసారి సంబరంగా ఉంది ఈ ప్రాంతం అంతా. చాలా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. బాలాపూర్ ఖైరతాబాద్ ఎట్లా అయితే ఫేమస్, లడ్డు వేలంపాటలో దేశవ్యాప్తంగా బాలాపూర్ గణేష్ అంత ఫేమస్. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఒకసారి లడ్డును చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన వీడియో జర్నలిస్ట్ గణేష్. ఒకసారి చూద్దాం. సో బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమవుతా ఉంది. పెద్ద ఎత్తున భారీ భద్రత ఏర్పాటు చేస్తారు పోలీసులు కానీ అన్ని రకాలుగా. గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా 4 గంటల లోపల ఇక్కడ గణేశుడి నిమజ్జనం జరిగేలా వినాయక సాగర్లో అన్ని ఏర్పాట్లు చేశారు. గణేష్ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి మధు ఎగ్జాక్ట్లీ, అసలు బాలాపూర్ లడ్డూతో బాలాపూర్ గ్రామం రూపురేఖలే మారాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా బాలాపూర్ పేరు మారిమోగిపోయింది. బాలాపూర్ గణేష్ లడ్డు ఎంత ఫేమస్ అయిందంటే పూర్తిగా కోట్లాది రూపాయలతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. 1994 కేవలం 450 రూపాయలతో ప్రారంభమైనటువంటి ఈ గణేష్ లడ్డు వేలంపాట ఇవాళ లక్షలకు చేరుకుంది. కేవలం 2020లో ఒక్కసారి కరోనా కారణంగా మాత్రమే వేలంపాట జరగలేదు. ఒక్కసారి నేను వేలంపాటకు సంబంధించినటువంటి వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 2016లో అత్యధికంగా 14.65 లక్షలతో మొదలైంది, ఎక్కువగా పెరిగింది. అక్కడి నుంచి ఇక 2017 నుంచి పెరుగుతూనే వస్తుంది, 15.60 లక్షలు. అలాగే 2018లో 16.60 లక్షలు, అలాగే 2019లో 17,60,000. ఇలా బాలాపూర్ లడ్డు పెరుగుతూనే వస్తుంది. 2021లో 18,90,000, 2022లో 24,60,000, ఇక 2023లో గతేడాది 27 లక్షలకు అత్యధికంగా పలిగింది ఈ ధర. ఈసారి 30 నుంచి 30 లక్షల పైగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ టైం పిల్లలు తీసుకురా. నేను జ్యోతిక.
మా నేమ్ జ్యోతిక, మేకప్ ఆర్టిస్ట్. నేను అంటే చాలా ఎక్సైట్మెంట్, ఫస్ట్ టైం వచ్చాం మేము ఇక్కడికి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం, నెక్స్ట్ ఇయర్ వస్తాం ఇక్కడికి మేము. చూస్తా ఉన్నాం ఎక్సైట్మెంట్. అంటే ఇక్కడికి వచ్చినటువంటి బాలాపూర్ గణేషన్ చూద్దాం అనుకున్నాం చాలా సార్లు, ఈసారి కుదిరింది, ఈసారి వచ్చాం. ఫ్రెండ్స్ తో కలిసి జాబ్ చేస్తా ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట తర్వాత గణేషుని చూడడానికి ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఒకసారి శోభాయాత్ర ద్వారా గణేషుడు మూవ్ అవుతూ ఉన్నారు సెక్యూరిటీ మధ్య. గ్రామంలో మొత్తం రోడ్ల వెంట బాలాపూరి గణేష్ శోభాయాత్ర ఉంటుంది. ఊర్లో మొత్తం తిరిగిన తర్వాత, ప్రతి గల్లీలో గణేషుడు తిరిగిన తర్వాత ఇక్కడ మెయిన్ హైవేకి ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది. మనం చూస్తా ఉన్నాం బాలాపూర్ గణేష్ సంబంధించినటువంటి దాంట్లో భజనతో పెద్ద ఒక భజన బృందంతో పాటలు పాడుకుంటూ వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒకసారి ఆ డ్యాన్స్ భజన చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి బృందాలను చూద్దాం. భజన చేస్తున్నటువంటి వీళ్ళంతా కూడా పాటలు పాడుకుంటూ తాళాలు వేసుకుంటూ వీళ్ళంతా కూడా డ్యాన్స్ చేసుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో బ్యాండ్ మేళాలతో పాటలు పాడుతూ మైకులలో వీళ్ళంతా కూడా వెళ్తా ఉన్నటువంటి విజయోత్సవం చూస్తా ఉన్నాం. టెంకాయ పట్టుకొని చూస్తా ఉన్నారు, టెంకాయ పట్టుకొని గణేశుడికి టెంకాయ కొట్టడానికి వీళ్ళంతా కూడా. మీరు ఇక్కడేనా మనం కూడా టెంకాయ వేసుకొచ్చారు కదా. చూస్తా ఉన్నాం గణేశుడికి స్వాగతం పలకడానికి. అత్యంత శోభాయమానంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్ గణేష్ ఇక్కడ ఊరేగింపుగా, ఊర్లో మొత్తం ఊరేగింపుగా మొదటగా బయలుదేరుతారు. ఊరు మొత్తం ఊరేగింపు అయిపోయిన తర్వాత లడ్డు వేలం పాట ప్రక్రియ ప్రారంభమవుతుంది. లడ్డు వేలం పాట ముగిసిన అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.